రైట్ ఇక బుల్చిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి మదనపల్లిపై సీఎం జగన్ పర్యటన చేయనున్నారు. నేడు అక్కడ జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అలాగే 11.20 లక్షల పైచిలుకుపై ఉన్నటువంటి జగనన్న దివ్య దీవెన పథకం నిధులకు సంబంధించి ఆయన ఈ రోజు విడుదల చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు మధు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ రోజు రేణుకుంట విమానాశ్రయం కూడా కొంతసేపటి కన్నా 10-20 గంటలకు వచ్చి చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో మదనపల్లి కూడా చేరుకుంటారు. అన్నమయ్య జిల్లా కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్నారు. మదనపల్లి పట్టణంలో టిప్పు సుల్తాన్ గ్రౌండ్ లో జరగనున్న విద్యాదీవెన 4 విడత పంపిణీ కార్యక్రమ బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. విద్యార్థులను కూడా ప్రారంభిస్తారు. విద్యార్థులు తల్లిదండ్రులతో ముఖాముఖి కూడా మాట్లాడతారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు కూడా చేపట్టారు. 30 ఏళ్ల కళను సకారం చేస్తూ 500 కోట్లతో మెడికల్ కళాశాల మదనపల్లె పీలేరు అలాగేనే తిరుపతి 4 లైన్లు రహదారి 94 కిలోమీటర్లతో 2.899 కోట్లతో కూడా ఆయన శంకుస్థాపనలు చేస్తారు. మదనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి 342 కోట్ల నిధులు మంజూరు. ఇలాంటి కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. తిరిగి 1 గంట 45 గంటలు కూడా హెలికాప్టర్లో రేణుకుంట విమానాశ్రయం చేరుకుని కూడా ప్రయాణమవుతారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేశారు. మధు రైట్, థ్యాంక్ యూ మధు.